హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏం చూడబోతున్నామంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ అండి. మనకు అప్పర్ సైజ్ స్టొమక్ ఉండి తర్వాత రైట్ సైడ్ మూమెంట్ ఉంటే బాయ్ బేబీనా గర్ల్ బేబీనా దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం అన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రండి వీడియో లోపలికి వెళ్ళిపోదాము. సో మనకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మన హార్మోన్స్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. హార్మోన్స్ చేంజెస్ వలన చాలా మార్పులు అనేది జరుగుతుంది. కొంతమందికి అయితే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి అయితే చిన్న చిన్న విషయానికి కూడా కోపడతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. మనకు ప్రెగ్నెన్సీ టైం అప్పుడు ఇన్ కేస్ మీకు కానీ బాయ్ బేబీ కానీ అంటే గర్ల్ బేబీ ఉన్నా బాయ్ బేబీ ఉన్నా మన బాడీలో అనేది చాలా మార్పులు అనేది జరుగుతుందన్నమాట. మన స్టమక్లో కానీ బాయ్ బేబీ ఉంటే మనకు వచ్చేసి చూస్తే ఒకలా ఉంటుంది, గర్ల్ బేబీ ఉంటే ఒకలాగా ఉంటుందన్నమాట. మీకు కానీ అప్పర్ స్టమక్ ఉండి రైట్ సైడ్ కానీ మూమెంట్స్ కానీ ఎక్కువగా అవుతూ ఉంది అంటే సో ఖచ్చితంగా అది వచ్చి చూస్తే గర్ల్ బేబీ అన్నమాట. గర్ల్ బేబీకి మాత్రమే మనకు వచ్చేసి సో మనకు వచ్చేసి ఏమంటే మూమెంట్స్ రైట్ సైడ్ ఉంటుంది. తర్వాత ఇంకోటి చూస్తే మనకు అంటే స్టమక్ వచ్చేసి ఎక్కువగా అంటే పెద్ద స్టొమక్గా ఉంటుంది, మళ్ళీ అప్పర్ స్టొమక్గా ఉంటుంది. మన వెయిట్ కూడా ఓవర్గా వేస్తామండి. మన స్కిన్ కలరు చాలా వరకు బ్రైట్గా చేంజ్ అవుతుందన్నమాట. సో ఇదంతా చూస్తే బాయ్ బేబీకి అంటే గర్ల్ బేబీకి మాత్రమే ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఈజీగా అయితే జెండర్ ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫర్ మై షూరి.